మొదటి మీ అంచనా ప్రకారం ఎన్ఐఏ రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటారు? ఇంకా ఎంత టైం పడుతుంది? అది మనం చెప్పడానికి వీలు లేదు. ఎన్ఐఏ చేతికి అసలు మీరు గమనించారో లేదు, ఎందుకంటే కేసు స్పీడప్ అయింది అంటున్న కొద్దీ రేపో మాపో వచ్చేస్తుందేమో రిపోర్ట్ కూడా రావచ్చు కూడా. ఇప్పుడు నిజంగా సరైన పందాల్లో ఇన్వెస్టిగేషన్ జరిగితే ఆ రోజు నిజంగా రాష్ట్ర పోలీసులు ఒక కానిస్టేబుల్ ఎన్క్వైరీ చేస్తే కూడా నిజానిజాలు బయట వస్తాయి. కానీ ఎప్పుడైతే డీజీపీ లా స్థాయి వ్యక్తి మీడియాల ముందుకు వచ్చి ఎన్ఐని కూడా చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని అనుకుంటున్నారా? మీరు చెగులుతారని అనుకుంటున్నారా? అంటే చంద్రబాబు నాయుడు ఎంతకైనా సమర్థుడు, మీరు అన్నారు కదా చాణక్యుడు కాదు శకుని అంటున్నాను. అంటే వ్యవస్థల్ని ఎలా భ్రష్టు పట్టించాలో బాగా తెలిసినటువంటి సిద్ధహస్తుడు. కానీ మా నమ్మకం ఖచ్చితంగా ప్రతిసారి జనాన్ని మోసం చేయలేరు, వ్యవస్థలను అన్నింటినీ మోసం చేయలేరు. ఖచ్చితంగా ఎన్ఐఏ ఈ కోర్టు ద్వారా న్యాయస్థానం ద్వారా మేము అప్పీల్ చేశాం కాబట్టి నిజంగా విచారణ జరుగుతుంది, ఎన్క్వైరీ క్రమ పద్ధతిలో నడుస్తుంది, వాస్తవాలు బయటకు వస్తాయనే హోప్తోంటే మేము ఉన్నాం. మాకు న్యాయస్థానాల మీద విచారణ సంస్థల మీద మాకు నమ్మకం విశ్వాసం ఉంది, మాకు రాష్ట్ర పోలీసుల మీద కూడా చాలా విశ్వాసం ఉంది, గౌరవం ఉంది. ఇన్ని మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు తన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి సెక్యూరిటీ కేంద్రానికి సంబంధించిన సెక్యూరిటీ కాదండి. మరి అంటే రాష్ట్ర పోలీసుల మీద ఆయనకి నమ్మకం లేక ఇప్పటికి కూడా బ్లాక్ క్యాట్స్ని పెట్టుకుని ఉన్నారు ఆయన చుట్టూ. అంటే ఆ చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడతాడు, నోటికొచ్చిన నిందలు పక్క పార్టీల మీద, పక్క వ్యక్తుల మీద, తనకి ఇష్టమైన వ్యక్తుల్ని ఎంత చేసినా, హత్యలకు పాల్పడినా కొమ్ముగాసే కాపాడే ప్రయత్నం చేస్తాడు హర్షవర్ధన్ చౌదరి లాంటి వాళ్ళ మీద. హర్షవర్ధన్ చౌదరిని ఎలా అసలు సిట్టు విచారించిందా? రాష్ట్ర పోలీసులు సిట్టును ఆదేశించాడు కదా, సిట్టు కూర్చుంది కానీ ఏమన్నా నిలబడే అది ఏమన్నా ఎన్క్వైరీ చేసిందా? హర్షవర్ధన్ చౌదరి అతనికి మాత్రం ఎందుకు ఎక్కువ శాలరీ ఇచ్చాడు? అతని మరి నిజంగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు, వైఎస్ఆర్సీపీ అభిమాన్ అయితే తెలుగుదేశం పార్టీ నేతలు అతన్ని ఎందుకు ఉద్యోగం ఇచ్చి పెట్టుకున్నారు? నువ్వు చెప్తున్నావు కదా, గంటలో తెలిసిపోయింది కదా నీకు. మరి ఆ ఉద్యోగం ఇచ్చిన హర్షవర్ధన్ చౌదరికి ఎందుకు తెలియలేదు? ఆయన వైఎస్ఆర్సీపీ అభిమానిని ఆయన ఉద్యోగంలో ఎందుకు పెట్టుకున్నాడు? ఎక్కువ డబుల్ శాలరీ ఇచ్చి ఎందుకు అక్కడ అకామిడేషన్ ఇచ్చాడు? మిగతా ఎప్పటి నుంచో పనిచేసే ఉద్యోగస్తులకి ఈ అబ్బాయికి ఇచ్చినంత, ఈ నిందితుడికి ఇచ్చినంత జీతం ఎందుకు ఇవ్వలేదు? కోడి కత్తులు ఆ లోపలికి ఎయిర్పోర్ట్లోకి ఎలా రాగలిగినాయి? ఎన్ఓసి ఎలా సాధించగలిగారు? రాష్ట్ర ప్రభుత్వ సపోర్ట్ లేకపోతే పోలీసుల దగ్గర నుంచి ఒక ఎన్ఓసి ఎలా, మామూలుగా ఏ హత్య చేయనోడికే నాకు ఏమీ నేర చరిత్ర లేదు అని ఒక సర్టిఫికెట్ రావాలంటే పోలీసుల చుట్టూ ఎన్ని రోజులు తిరగాలో మీకు తెలుసు నాకు తెలుసు. మరి హత్యా నేరం ఉన్నటువంటి వ్యక్తికి ఏమీ లేదనే సర్టిఫికెట్ ఎలా రాగలిగింది? హర్షవర్ధన్ చౌదరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, లోకేష్ సపోర్ట్ లేకుండా ఎలా రాగలిగింది? ఈ తీగ లాగితే డొంకలో, డొంకలో నుంచి బయట వచ్చేది ఎవరంటే కలుగుల్లో పాడు బయట వస్తారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ దాంట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందో రేపు ఎన్ఐఏలో బయట రాబోతుంది. అందుకే ఇంత తత్రపాటు, అందుకే ఇంత దాన్ని అణచివేసే ప్రయత్నం, అందుకే దీన్ని ఒక వేళన చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసేయడం ద్వారా అసలు చంపడానికే ప్రయత్నం చేశారు. చావు తప్పి పన్ను పాపం ఆయన బయటపడ్డారు, ప్రజల ఆశీస్సులతో ఆయన బయటపడ్డారు. ఆ బయటపడిన దాన్ని కూడా సహించలేక ఇది బయటకు వస్తే ఇంకా ప్రజల ముందు ఎలా చీపైపోతామో అని దాన్ని కప్పిపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రయత్నాలు చేశారు తప్ప మరొకటి కాదు. కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది, నిజం నిలకడ మీద బయటకు వస్తుంది. ఖచ్చితంగా ప్రజల ముందు ఏం జరిగిందనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎన్ఐఏ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు దాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని అనుమానాలు మీలాంటి వాళ్ళు రేకెత్తించినా మేమైతే భగవంతుడి మీద నమ్మకంతో ఉన్నాము, ప్రజల మీద నమ్మకంతో ఉన్నాం. ఖచ్చితంగా ప్రజాదరణ పొందుతున్నటువంటి, ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని తుదముట్టించాలని ప్రయత్నం చేసినటువంటి ఆ ప్రయత్నం కూడా కేవలం భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సుల వల్లనే ఆయన తప్పించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన అన్యాయం కూడా బయటకు వస్తుంది, బయటపడుతుంది. ఇటువంటి ద్రోహానికి పాల్పడి ఆలోచన చేసినటువంటి నీచులు లోకేష్ బాబా, ఆయన ఎవరు, హర్షవర్ధన్ చౌదరి, దీని వెనక ఇంకా ఎంతమంది ఉన్నారు? హర్షవర్ధన్ చౌదరి వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి చాలా సన్నిహితులు. అసలు ఆ రెస్టారెంట్ ఓపెనింగే లోకేష్ చేశాడు. అవన్నీ కూడా బయట రావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్కసారి మీ అన్నయ్య శివప్రసాద్ గారి గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడూ కూడా పార్లమెంట్ బయట హంగామా చేస్తుంటారు, ఏ టాపిక్ జరిగినా కూడా, ఏ కరెంట్ అఫైర్ జరిగినా కూడా దానికి సంబంధించి వేషధారణలో
ఇంకేంటి వేషాలు వేషాలు వేస్తూ ఉంటారు ఆయన, చాలా యాక్టివ్గా కనిపిస్తుంటారు. ఈ అన్న గురించి అట్లా వేషాలు వేసుకొని హడావిడి చేస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది టీవీలో చూసిన? పాపం ఏదో కష్టపడతాడు, కానీ అది తెలుగుదేశం పార్టీలో చేయడం వల్ల బూడిదలో బస్సు పని అయిపోతుందేమో. ప్రజలు ఎంతవరకు దాన్ని హర్షిస్తారో నాకు తెలీదు. నేను అనేది ఏంటంటే టీడీపీ చెల్లి వైసీపీ అది ఎవరి ఐడియాలజీ అంటే, అన్న చెల్లెళ్ళు అయినంత మాత్రం ప్రతి కుటుంబంలో ఇప్పుడు మన పురదేశ్వర గారు ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి సొంత తమ్ముడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు? అది సర్వసామాన్యం అనుకోండి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, నేను అనేది ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి కూడా జగన్మోహన్ తెలంగాణ ఏపీ అనేది కాదు, కుటుంబ సభ్యుల్లో ఇద్దరు వేరు పార్టీలు అన్నట్టు కాన్సెప్ట్. నాకు 30 సంవత్సరాలు అయింది, నాకు వివాహం అయ్యి, నా కుటుంబం, నా ఐడియాలజీ, నా అత్తగారిళ్ళు, మేము వీఆర్ సపరేటెడ్ అంతే కదా. అన్న చెల్లెళ్ళుగా కలిసి ఉంటాం కానీ ఐడియాలజీలు కలిసి ఉండాల్సినటువంటి అవసరం లేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అదే చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలోనే బోల్డెన్ పార్టీలోనే వాళ్ళ స్వయాన ఆయన అత్తగారు మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారి అత్తగారు లక్ష్మీ పార్వతి గారు మా వైఎస్ఆర్సీపీలో జనరల్ సెక్రటరీ. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజలు ఆయన చాలా ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసే ప్రయత్నం చేస్తారు పార్లమెంట్ ముందు, కానీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎంతవరకు ఆయన వైసీపీలో ఉంటే బాగుండేది, ఆయన ఎఫర్ట్స్ అని దీనికి ప్రో అయ్యేవి అనిపిస్తూ ఉంటుంది. మేము పూర్తిగా అనుకుంటాం, అనేక సార్లు అనుకుంటాం, ఇటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేయడం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంత ఎఫర్ట్ చూపిస్తే ప్రజల ఆమోదం ఇంకో 2 నింతలు వచ్చేది కదా అని అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారి టాపిక్ ఎత్తారు కదా, లక్ష్మీ సెంటర్ అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ నేను నిజాలను చూపిస్తాను, మీరు బయోపిక్ లో అంతమంది స్టార్లను చూపిస్తే నేను వాస్తవాలను చూపిస్తాను, మీకు వాస్తవాలు చూస్తే చూపించే దమ్ము లేదు బట్ నా సినిమాలో మాత్రం నిజాలు ఉంటాయి అంటున్నారు. ఎంతవరకు ఉంటాయి అనుకుంటున్నారు నిజాలు? ఎన్నో రోజులు గడిచిపోలేదు, మీడియా ఇంత యాక్టివ్ అయిన తర్వాత యూట్యూబ్ ఆన్ చేస్తే ఎన్టీ రామారావు గారు చరిత్రలను తిరగరాస్తున్నారు. విఖ్యాత నట సార్వభౌమ, ఈ రాజకీయాల్లో తెలుగు రాజకీయాల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇద్దరు అనుకుంటే అందులో ఒకరు ఎన్టీ రామారావు గారు, 2 రాజశేఖర రెడ్డి గారు. అటువంటి ఎన్టీ రామారావు గారే స్వయంగా చెప్పినటువంటి మాటలనే రామ్ గోపాల్ వర్మ గారు చెప్తున్నారు. అందులో ఒక్కటి కూడా ఎక్స్ట్రాగా రామ్ గోపాల్ వర్మ స్క్రిప్ట్ రాసింది ఏమీ లేదు. ధర్మపీఠం దద్దరిల్లింది అనే వీడియో మీరు యూట్యూబ్ ఆన్ చేసి ఎన్టీ రామారావు ధర్మపీఠం దద్దరిల్లింది అని కొట్టారను, జమిని అని కొట్టారనుకోండి, ఆయన ఇంటర్వ్యూ వస్తుంది. ఆయన ఇంటర్వ్యూలో రాసిన మాటల్లో ఆయన చెప్పిన ఆయన మనసులో భావాలని ఒక 4 పదాలని ఏరి ఆయన సాంగ్ రిలీజ్ చేశారు, ఆ వెన్నుపోటు అనే సాంగ్. దాంట్లో తప్పు పట్టాల్సింది నాకేం అర్థం కాదు. లక్ష్మీ సెంటర్ ప్రమోషన్ కి సంబంధించి పెద్దగా వైసీపీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఏదో నార్మల్ గా అందరితో పాటు చూస్తున్నారు అనుకుంటున్నారు. అది ఎవరో ప్రొడ్యూసర్లు తీస్తున్నారు, రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్షన్ చేస్తున్నారు, అది మా పార్టీకి ఎట్టి సంబంధం లేనటువంటి అంశం. వాస్తవాన్ని వాస్తవంగా చూపిస్తే దాన్ని బయోపిక్ అంటారు. అంటే లక్ష్మీపార్వతి గారు ఇప్పుడు పార్టీలో ఉన్నారు కాబట్టి ఉండొచ్చు, ఇప్పుడు అది ఆవిడ జీవితానికి సంబంధించినటువంటి అంశం. అందులో చూపించేవి నిజమా కాదా అనేది ఆవిడ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది వాళ్ళు అప్రోచ్ అవుతున్నట్టే ఉంది, కానీ ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఎవరో మీరు చెప్పడమో, నేను చెప్పడమో, శ్వేతారెడ్డి చెప్పడమో, పద్మజారెడ్డి చెప్పడమో కాదు కదా. చంద్రబాబు నాయుడు చెప్పినా, బాలకృష్ణ చెప్పినా, ఇంకొకరు చెప్పినా, రామ్ గోపాల్ వర్మ చెప్పినా నిజమేంటి అబద్ధం ఏంటి అనేది ఈ జనరేషన్లో వాళ్ళకి కూడా తెలుసు. కేవలం 23 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు చనిపోయారు. నిన్న పాపం ఆయన విగ్రహం ముందు నిలబడి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి గురించి ఆహా ఓహో అని మాట్లాడుతుంటే నవ్వొచ్చే పరిస్థితి. గాంధీని చంపేసి గాంధీ విగ్రహం ముందు గాడ్సే నిలబడుకొని గాంధీజీ చాలా గొప్పడు, చాలా విశిష్టమైన వ్యక్తిత్వం గలవాడు అని మాట్లాడితే ఎంత తమాషాగా ఉంటుందో. ఎన్టీఆర్ బయపించేశారా గారి? లేదండి, చూడలేదు. పార్టీలతో సంబంధం లేకుండా మహానాయకుడు ఎన్టీఆర్ అంటూ థియేటర్స్కి వెళ్తున్నారు, నేను చూడలేదు. అంటే నేను మనకు అర్థమవుతుంది కదా, నేను చెప్పేది చూసే అంత టైం లేదు, మేము ఎలక్షన్ బిజీలో చాలా బిజీగా ఉన్నాము, సినిమాలు చూసేంత టైం లేదు మాకు ఇప్పుడు. కానీ మేము విన్నాం, ఎందుకంటే చాలా దాని గురించి క్రిటిక్స్ అన్నీ కూడా వినడం జరిగింది. అది చూపించాల్సిన రీతిలో చూపించలేదు, అందు ఒక మైండ్ సెట్తో తీశారనేది చాలా రివ్యూస్ వచ్చాయి.
ఏదేమైనా నేను అనేది ఏంటంటే కథానాయకుడి వరకే తీశారంటే ఆయన సినిమా ప్రస్థానము రాజకీయ ప్రస్థానం వరకు వచ్చి ఆగినట్టుంది. అసలు బాధాతప్త చరిత్ర వెన్నుపోటు అంశం తర్వాత తీసుకోవాల్సినటువంటి అంశాలు. మీరు నేను కాదు, దాని గురించి ఎన్టీ రామారావు గారే ఒక వివరణ ఇచ్చారు. ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మఘోష, ఆయన మానసిక సంఘర్షణ ఆయన మాటల్లోనే మన ముందే ఉన్నాయి వీడియోల రూపకంగా. మరి దానికి అనుగుణంగా ఆ పిక్చర్ ఉంటుందా లేదా, అది వాస్తవంగా చూపిస్తారా లేదా, మసిపూసి మారేడుకాయ చేస్తారా లేదా అనేది ఆ సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది అంటున్నాను. రైట్, దాన్ని చూపించే దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అడుగు ముందుకు వేయాలి. ఎందుకంటే ఒక బయోపిక్ అంటే వాస్తవాలు చూపించగలగాలి. నీకు కావాల్సింది మాత్రమే ఉంచుతాము, మిగతాదన్నీ కూడా మభ్యపెడతాము అంటే ప్రజల ముందు అవహేళన పాలవుతారు అంటారు. రైట్, వైసీపీ లీడర్ పద్మజారెడ్డి గారు ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. ఈ ఎన్ఐఏ ఈ కోడికత్తి కేసుకి సంబంధించి స్పీడప్ చేస్తుంది ఎంక్వైరీని, రేపో మాపో రిపోర్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ రిపోర్ట్స్లో ఎట్లాంటి వాస్తవాలు వస్తాయని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు, ఒక పక్క లోకేష్ సరిగ్గా నిద్రపోవడం కూడా లేదేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ విషయాలు కంపల్సరీ వెలుగులోకి వస్తాయని చెప్పేసి మరోపక్క ఎన్ఐని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా అనే ప్రశ్నకు మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన కోడికత్తితో జరిగిన ఒక దాడికి సంబంధించిన కేసు ఎన్ఐ స్పీడప్ చేస్తుంది అంటున్నారు. ఖచ్చితంగా ఇది టీడీపీ కుట్రే అని గంటాపదంగా చెప్తున్నారు. ఇక చాలా అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఈ ఫెడరల్ ఫ్రంట్ ఎపిసోడ్ సంగతి ఏంటి అని అడిగిన తర్వాత కూడా చెప్తున్నారు ఇది జస్ట్ పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ లాంటిది మాత్రమే, ఇది దీదో పొత్తులాగానో లేకపోతే దీన్ని ఒక అలయన్స్ లాగానో మీరు చూడొద్దు. జస్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో అందరం ఏకమై తెలుగు వాళ్ళు కేంద్రం మెడలు ఉంచాలనే ఒక్క ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం, దీన్ని మీరు నెగిటివ్గా తీసుకోకండి అని ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఇక వైసీపీ 2019 ఎన్నికలు ఎట్లా ఉంటుంది, ఎట్లా ముందుకు పోతుంది, క్యాడర్ పరిస్థితి ఏంటి, ఒకవేళ జగన్ పవన్ కలుస్తారా, ఈ జగన్ పవన్ కలిస్తే చంద్రబాబుకి వచ్చి వీటిలను ఓట్లను చీల్చొచ్చు కదా అని కొంతమంది సలహాలు ఇస్తున్నా కూడా అట్లాంటి పరిస్థితి ఏమీ లేదు. ఎప్పటికీ కూడా ఒంటరిగానే మేము మా ప్రయాణం ముందుకు సాగిస్తామని చెప్తున్నారు. ఈ వైసీపీ తర్వాత జగన్ కలిస్తే కొత్తగా ఒరిగేది ఏముండదు. అయినా ఒకవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అదే మాట మీద ఉంటున్నారు, ఇంకోవైపు కూడా ఇంకో ఎపిసోడ్ కూడా ఉంది లాస్ట్కి మళ్ళా పవన్ జగన్ కలుస్తారా ఇట్లా బయటికి ఎంత మాట్లాడుకుంటున్నా. రాజకీయాల్లో ఇవన్నీ కామన్, రాజకీయాల్లో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కామన్. ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ రేపో మాపో ఎన్నికలు జరుగుతాయి అన్న టైంలో కలిసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మరికొంతమంది క్యాలిక్యులేషన్స్ వేస్తున్నా. ఎవరికి వారు ఏ పార్టీ వారు ధీమాతో ఉంటున్నారు, కొంతమంది సీఎం అయ్యేది చంద్రబాబు అని చెప్తున్నారు. ఎందుకంటే అమరావతి అభివృద్ధి చూడండి, ఒక్కసారి అమరావతి వైపు చూడండి, రాత్రింబవళ్ళు అక్కడ డెవలప్మెంట్ బీభత్సంగా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇక మరి పాదయాత్ర సక్సెస్ గా జరిగింది. పాదయాత్ర ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా ప్రజల్లో నిలబడిపోయారు జగన్, జగన్ కే ఓటేస్తారు, జగన్ సీఎం చేస్తారని చెప్పేసి ప్రో జగన్ వాళ్ళు చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఆయన స్పీచ్లు దంచి కొడుతున్నారు, ఆయన ఒంటరిగా వెళ్తారు, ఆయన ఒక చెగువేరా, ఆయన ఒక యూనో గాంధీజీ ఇట్లా రకరకాలుగా పోలుస్తూ ఖచ్చితంగా మరో కొత్త రక్తం కొత్త నీరు రాజకీయాల్లోకి రావాలి అంటూ మా జనసైనికుడు సీఎం అవుతారు ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ నేత సీఎం అవుతారు అనుకుంటున్నారు చూద్దాం. ఇప్పుడు ఎన్నికలు దగ్గర వస్తున్న తరుణంలో ఎవరు సీఎం అవుతారు, ఎవరి భవిష్యత్ అలా ఉంటుందో. దిస్ ఈస్ దిస్ వీక్ ఎపిసోడ్ ఆఫ్ ఎన్కౌంటర్ విత్ శ్వేతరెడ్డి ఎక్స్క్లూజివ్ ఆన్ భవాని హెచ్డి విత్ పద్మజా గారు ఆఫ్ వైసీపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆర్టీవీ.